రైతు బిడ్డ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం ఫ్రెండ్స్ చూస్తూనే ఉండండి మనం ఈరోజు బండి అనేది సర్వీసింగ్ చేయడం జరుగుతుంది ఇక్కడ ఎందుకంటే వర్షాకాలం మనం రైతులు కాబట్టి బాగా రైతులన్నీ ఎవరైనా కొరకు తిరగడం వలన బండి అనేది బాగా మట్టి కంటేసి ముందు పట్టిపోవడం జరిగింది పండుకోవడం జరిగింది ఫ్రెండ్స్ మన ఎప్పుడు 10 రోజులకి 20 రోజులకి సర్వీసింగ్ అనేది చేయించుకోవాలి ఎందుకంటే మనం చేసుకోవచ్చు కాకపోతే దానికి మనం అనేది కరెక్ట్గా చేయలేం కాబట్టి మాకైతే సర్వీసింగ్ చేయడానికి అయితే 100 రూపాయలు తీసుకుంటారు చూస్తూనే ఉండే ఎలా చేస్తారు చాలా బాగా చేస్తారు మాకు ఎవరైనా సక్సెస్ చేస్తారు సక్సెస్ చేసుకుంటే దయచేసి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి మనం ఎప్పుడు ప్రిపేర్ చేసి మనం ఎప్పుడు చేస్తుంటాం మన ట్రిప్ గురించి అయినా ఎక్కడికైనా బయటకి బండి అనేది మనం ఇంటికంటే చేస్తే బయటకు వెళ్ళేటప్పుడు ఎప్పుడైనా సరే కొరత అనేది అవడం జరిగింది అందుకని మనం ఈ వర్షాకాలం ఎప్పటికప్పుడు 10 రోజులకు ఒకసారి మనం సర్వీసింగ్ అనేది చేసుకోవాలి బళ్ళు పాడవకుండా ఉంటాయి ఫ్రెండ్స్ మనం చేస్తే అంత అలా చేయలేం ఫ్రెండ్స్ బాబాయ్ బాగా చేస్తాడు సర్వీసింగ్ మాది వచ్చేసి జంగలూరు ఫ్రెండ్స్ ఇప్పుడు చేసేది కూడా సర్వీసింగ్ జంగారెడ్డిగూడెం సింతల బజార్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్ సింతల బజార్లో చేయటం జరిగింది ఫ్రెండ్స్ చాలా చాటలు చేస్తారు కాకపోతే ఇంత ఇదిగా చేయలేరు ఫ్రెండ్స్ మన సొంతంగానే అంత కరెక్ట్గా చేసుకోలేం ఫ్రెండ్స్ ఆయన చూడండి కరెక్ట్గా చేస్తాడు మనం ఎప్పుడు ట్రిప్ గురించి మాట్లాడతాం కాబట్టి ట్రిప్ సబ్సిడీ అనేది కూడా రాబోతుంది ఎవరు కంగారు పడ అవసరం లేదు కొద్ది రోజుల్లో సబ్సిడీ అనేది వచ్చేస్తుంది రైతులందరూ హ్యాపీగా ఉండొచ్చు సబ్సిడీల మీద మనం వేస్తాం ట్రిప్ అనేది తక్కువ ఖర్చుతో మన జగనన్న గారు సబ్సిడీలు అనేది వదలటం జరుగుతుంది ఎవరు కంగారు పడుతుంది మన ట్రిప్ గురించి చూడాలంటే మీరు మనం దాంట్లోకి వెళ్ళి చూడొచ్చు దేని ట్రిప్ ఇరిగేషన్ మీకు సబ్సిడీలు వచ్చాక కూడా మీకు అన్నీ ఎవరు ఇస్తాను నేను ఎలా పెట్టుకోవాలి ఎలా చేసుకోవాలి అనేది కూడా మీరు ట్రిప్ గురించి మీకు వివరాలు కావాలంటే నా ఛానల్ చూసుకోండి ఒకసారి నా ఛానల్ చూసుకుంటే నా ఛానల్ అన్నీ ఉంటుంది ఫ్రెండ్స్ ఆయన ఎలా చేస్తున్నాడో పండింది మనం మనం వాచ్ చేయాలంటే మనం చేయలేం ఫ్రెండ్స్ అలాగే ఖచ్చితంగా అంత ఇదిగా మనం చేయలేం కొట్టాలి అనేది చాలా మనకు పండింది లేకపోతే మనం ఎక్కడికి వెళ్ళలేదు లేకపోతే మనకి అయితే పండి మెయిన్ కావాలి మనం కుట్రం ఉండాలి పాడవకూడదు ఎప్పుడు ఈయన వచ్చేసరికి చాలా బాగా చేస్తాడు మనకు చెప్పవసరం లేదా చాలా నీట్గా చేస్తాడు చూడండి ఫ్రెండ్ మీకు చూస్తేనే అర్థమైపోతే నేను చెప్పవసరం లేదు మీకు పని అనేది మీరు ఎవరికాలు తెలుసుకుంటూ ఉంటారు కాబట్టి చూడండి చూస్తేనే మనకు అర్థమైపోద్ది ఆయన చూడండి ఎలా చేస్తున్నారు కరెక్ట్గా ఎవరు చేయలేరు ఫ్రెండ్స్ ఓపిక ఉండాలి ఫ్రెండ్స్ పని చేయడానికి ఏ పని చేయడానికైనా ఓపిక ఉండాలి నేను మన దగ్గర ఓపిక అనేది లేనప్పుడు మనం ఏ పని చేయడం ఇంట్రెస్ట్ అనేది ఉండదు వర్షాకాలం వస్తూనే కొరత అనుకోవడం జరిగింది ఫ్రెండ్స్ తెలియదు మనకి
అట్లే ఇట్లా చూడిపోయి పాడై పాడైపోవాలని చెప్పి పట్టేస్తూ ఉంటుంది. మన సర్వీసింగ్ అనేది అయిపోవడం జరిగింది ఫ్రెండ్స్. దగ్గరలో చూసినట్టు లాస్ట్ క్లైమాక్స్. ఎవరు మట్టి కావాలి పది రోజులు ఒకసారి పని చేసుకుంటారు. క్లైమాక్స్ వాటర్. ఓకే ఫ్రెండ్స్, ఓకే బండర్ అనేది బయట పెట్టడం జరిగింది సార్. నీట్గా మన స్కూల్ చూడటం కూడా జరిగింది. మరొక వయసు అలా చేయలేదు. చాలా ఓపు నీట్గా చేస్తారు. జంగారెడ్డి కూడా సింకల బజార్ చాలా ఓపెన్గా చేస్తారు. చాలా నీట్గా చేస్తారు. మనం పాల పని నచ్చి మనం ఒక 20 రూపాయలు ఎక్స్ట్రా ఇవ్వటం కూడా జరిగింది ఫ్రెండ్స్. 80 అడితే వంద ఇచ్చాను నేను.